ప్రభునందు ప్రియులరా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా దేవుని కృపను బట్టి సజీవులమై దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం దేవుడిచ్చాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన ధ్యానము నిమిత్తం మార్క్స్ వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ నిత్యజీవమునకు నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను మనం చదివిన ఈ లేఖన భాగంలో మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే నిత్య జీవం ఒక వ్యక్తి పొందాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే నిత్య జీవాన్ని పొందుతారు అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం అసలు నిత్య జీవం అనగా ఏంటి దాని అవసరత మనకేంటి అది ముందు తెలుసుకుందాం నిత్య జీవము అంటే పరలోక జీవితం నిత్యము జీవించడం పరలోకములో మనిషి నిత్యము జీవించడం ఇది మనిషి పోగొట్టుకున్నాడు ఎందుకంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పాపం చేసి మరణాన్ని తెచ్చుకుని దేవుని యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు దేవుడు మనిషిని నిత్యము జీవించటానికి చేశాడు కానీ పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చదువుతాం పాపం ద్వారా వచ్చు జీతం మరణం అని రోమపత్రికలో మనం చదువుతుంటే ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఇది అగ్నిగంధకములతో మండే గుండము రెండవ మరణము అని పాప ఫలితంగా మనిషికి నరకం నరకం అనుభవిస్తాడు చనిపోతే అతను నరకానికి బైబిల్లో నిత్య మరణం అనే పేరు కూడా ఉంది నిత్య మరణం అని బైబిల్ పిలుస్తుంది మనిషి పాపం చేసి చచ్చిపోయి నిత్య మరణానికి వెళ్ళిపోతుంటే దేవునికి దూరమైపోయి నిత్య ఎడబాటుగా నిత్య మరణం పొందుతున్నాడు అందుకు దేవుడు ఏం చేశాడు ఈ మనిషి నరకానికి వెళ్ళకూడదు నిత్య మరణం పొందకూడదు అని చెప్పి ఆయన నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు నరకానికి బదులుగా పరలోకం నిత్య మరణానికి బదులుగా నిత్య జీవం తీతు పత్రిక ఒకటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనాలు చదువుతున్నాను నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను చూడండి దేవుడు ఈ నిత్య జీవాన్ని నరులకు అనాది కాలమునందే వాగ్దానం చేశాడట ఈ సృష్టిని చేయకముందే అనాది కాలమునందే దేవుడు మనిషికి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు ఆయన భవిష్య జ్ఞాని మనుషులను చేసిన తరువాత వాళ్ళు తప్పు చేస్తారని వాళ్ళకు నిత్య మరణం అనుభవిస్తారని నిత్య జీవం అవసరమని దేవునికి ముందే తెలుసు కాబట్టి ఆయన అనాది కాలమునందే ఈ నిత్య జీవాన్ని ప్రతి మనిషికి వాగ్దానం చేసేశాడు అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే ఆ నిత్య జీవాన్ని వాగ్దానం చేసెను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది ఈ నిత్య జీవం నీవు కూడా పొందాలని నేను పొందాలని మనమందరం పొందాలని అనాది కాలమునందే దేవుడు దానిని వాగ్దానం చేసేశాడు మనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని కూడా ధ్యానం చేస్తే నిత్యజీవము అనుగ్రహితుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం నిత్యజీవము అనుగ్రహిస్తానని ఆయన తానే ఏసయ్య తానే మనకు చేసిన వాగ్దానం ఏమిటి అంటే నిత్య జీవం అనుగ్రహిస్తాను అని కాబట్టి పాపం చేసి పాపం చేత చచ్చిపోతున్న నీవు నిత్య మరణం అనే నరకానికి వెళ్ళిపోకుండా నిత్యజీవమైన పరలోకానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు అనాది కాలమునందే నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు ఈ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి మన మార్క్స్ వార్త పదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవమునకు వారసు నేనేమి చేయదునని ఆయనను అడిగాడు నేనేం చేస్తే నిత్య జీవానికి వారసు అవుతానయ్యా అని అడుగుతున్నాడు ఈ రోజున నీవు నేను అందరం కూడా నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అది ఈ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి మాట యోహానుసు వార్త మూడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం అరణ్యములో మోసే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను ఒకనొక సమయంలో మోసే అరణ్యంలో ప్రజలను నడిపించేటప్పుడు వారు దేవుని దృష్టికి అవిధేయులైపోతే తాపకరమైన సర్పాలను దేవుడు పంపిస్తాడు వారి మీదకి ఆ సర్పాలు కరిచి మనుషులు చచ్చిపోతుంటే మోసే దేవునికి ప్రార్థన చేస్తాడు అప్పుడు మోసేకు దేవుడు జవాబిస్తాడు ఎత్తడి సర్పాన్ని తయారు చేసి ఎత్తైన ప్రదేశం మీద అందరికీ ఎవరు పాము కాటు తిన్నారో వాళ్ళు చూసేటట్లుగా వారికి కనబడినట్లు ఎత్తైన స్థలంలో పెట్టమన్నాడు ఇత్తడి సర్పాన్ని చేసి మోసే ఆ ఎత్తైన స్థలములో నిలబెట్టిన తరువాత ఆ పాము కాటుకు బలైన వారు ఎవరైతే నిదానించి ఆ సర్పాన్ని చూశారో వాళ్ళు బ్రతికినట్టు వాక్యం చెబుతుంది అక్కడ మోసే అరణ్యములో సర్పమును ఏలాగు ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలిను రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి కన్యమర్య గర్భాన పుట్టి ఆయన మనిషిగా జన్మించింది ఇందుకోసమే ఆయన ఎత్తబడడానికి అంటే సిలువలో వ్రేలాడబడ్డానికి ఆయన ఈ లోకములో పుట్టాడు ఆయన ఎందుకు ఎత్తబడాలి అని అంటే ఆయనను చూసి విశ్వసించే ప్రతివారు నిత్య జీవం పొందునట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలిను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన పుట్టింది శిలువలో చనిపోయింది అశక్తుడై తను తాను కాపాడుకునే శక్తి వాడై చచ్చిపోలేదండి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన శిలువలో చనిపోయాడు సిలువలో ఎత్తబడిన ఏసయ్యను చూసి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదే యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను చూసి విశ్వసించాలి మనం సిలువలో ఆయన చనిపోయింది నీ కోసం నా కోసం మన కోసం మన పాపాలను తొలగించడం కోసం పాపం ద్వారా వచ్చిన జీతమైన మరణం అనే నరకాన్ని తప్పించడం కోసం ఆయన చనిపోయాడు ఆయన చనిపోయింది నిత్య జీవం ఇవ్వడానికి నరకాన్ని తప్పించి పరలోకం ఇవ్వడానికి నిత్య మరణాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము నిత్య జీవం పొందాలి అనంటే ఏసు ప్రభువునందు తప్పకుండా విశ్వాసం ఉంచాలి ఆయన దేవుడని ఆయన దేవుని కుమారుడని ఆయన విమోచకుడని ఆయన రక్షకుడని ఆయన రక్తములో మన పాపాలు పోతాయని పరలోకం లభిస్తుంది ఆయన ద్వారానే అని మనం విశ్వసించాలి అప్పుడు ఖచ్చితంగా మనకు నిత్య జీవం లభిస్తుంది మనం విశ్వసించినప్పుడు మన పాపాలు ఏసు రక్తంలో కడుక్కుంటాము మనం ఒప్పుకుంటాము మనము కడుగుకుంటాము మనము దేవుని సన్నిధిలో పాపాలు పూర్తిగా పోగొట్టుకుంటాము అందుచేత నిత్య జీవం మనకు దొరుకుతుంది ఒకటి నిత్య జీవం నీవు పొందాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును చూసి నువ్వు విశ్వసించాలి నమ్ముకొనాలి దేవుడుగా అంగీకరించాలి రక్షకుడుగా అంగీకరించాలి దేవుని కుమారునిగా నీవు అంగీకరించాలి ఆయన రక్తంలో నీ పాపాలు పోతున్నాయని నీవు విశ్వసించి నమ్మి ఒప్పుకోవాలి అప్పుడు నిత్య జీవం అనేది నీకు లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం మనం ఏసు ప్రభుని నమ్ముకొనాలి ఎందుకు ఏసు ప్రభుని నమ్ముకొనాలి అని అంటే స్వస్థతలు కలుగుతాయి ఆశీర్వాదం వస్తుందని మాత్రమే కాదు ఆశీర్వాదములో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మీయ ఆశీర్వాదాల్లో ఒకటి నిత్య జీవం ఈ నిత్య జీవం దేవుడు తానే మనకు వాగ్దానం చేశాడట వాగ్దానం చేశాడు నీకు దేవుడు కావాలి నిత్యజీవం అని నువ్వు అడిగితే దేవుడు ఇవ్వటానికి ఎప్పుడో వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసేశాడు వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవటమే ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనను నమ్ముకొనుట ద్వారా నీ హృదయములో యేసు ప్రభువుకు స్థానం ఇవ్వటం ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది జాగ్రత్తగా గమనించండి ఒకటి ఎవరు నిత్య జీవం పొందుతారు అంటే యేసు ప్రభువును చూసి నమ్మిన వారు విశ్వసించిన వారు నిత్య జీవం పొందుకుంటారు రెండవది యోహానుసువార్త పదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో చదువుకుందామండి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని ఇక్కడ గొర్రెలకు నిత్య జీవం ఇస్తున్నాను అని ప్రభు చెబుతున్నాడు ఎవరు నిత్య జీవం పొందుతారు అంటే గొర్రెలు నిత్య జీవం పొందుతాయి అని అంటే మనిషి మేపేటటువంటి గొర్రెలు గురించి ఇక్కడ చెప్పట్లేదు మనుషులకు మీరు నా గొర్రెలు అని ఇస్రాయేలు ప్రజలను గురించి దేవుడని యహోవా సెలవిస్తాడు ఇక్కడ యేసు ప్రభు వ్యవహాను స్వార్థ పదో అధ్యాయం పదకొండవ చరంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు ఆయన ఆయన కాపరి అయితే ఆయనను నమ్ముకున్న ప్రజలందరూ ఆయన గొర్రెలు ఇక్కడ గొర్రె అని అంటే దాని అర్థం ఏమిటి అంటే యోహాను వార్త పదో అధ్యాయం తొమ్మిదవచ్చునో చదువుతున్నాను నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచూ నుండును ఇక్కడ యేసు ప్రభుయే ద్వారమైతే ఆయన ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడినవాడై అని ఉంది అంటే ఈ గొర్రెలు దొడ్డిలోనికి వస్తూ పోతూ ఉన్నాయి ఈ దొడ్డిలోనికి వచ్చిన గొర్రెలు ఎవరు అంటే రక్షించబడినవారు అని అర్థం ఎవరు రక్షించబడతారో వారికి నిత్యజీవాన్ని ఏసయ్య ఇస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభువును నమ్ముకోవటం ఇప్పుడు రెండవది రక్షణ పొందటం ఎవరు రక్షించబడతారో వాళ్ళు నిత్యజీవానికి వారసులవుతారు ఇప్పుడు రక్షించబడడం అంటే ఎవరు రక్షించబడతారు అందరూ నశించిపోతున్నారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని యేసు ప్రభు చెప్పాడు నశించేది ఎద్దులు గొర్రెలు కాదు మనుషులు మనుషులు నశించిపోతున్నారు మనుషుల ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి వాళ్ళు రక్షించబడాలి అని రక్షణ ఇస్తున్నాడు దేవుడు ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినడలు ఎలాగూ తప్పించుకుంటావని ఇబ్రిపత్రిక రెండో అధ్యాయంలో మనం చదువుతున్నాం అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమైనదని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు పరలోక రాజ్యం సమీపించింది మీరు మారు మనసు పొందండి అని అంటూ బోధతో ప్రారంభించాడు ఈ రక్షణ మనుషులకు ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు ఎవరు రక్షణ కోరుకుంటారో వారికి దేవుడు ఇస్తాడు రక్షణ పొందు మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి రక్షణ పొందినది ఎవరు అని మనం నిర్ధారించటానికి రెండు మార్గాలలో ఒకటి కొరింది వ్రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేయును ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మారు మనస్సు గురించి వాక్యం సెలవిస్తుంది మారు మనసు అంటే పట్టం నీవు పాపివని గ్రహించి యేసయ్య రక్తములో నీ పాపాలు పోతాయని నమ్మి యేసయ్య రక్తములో కడగబడినట్లు నీవు నీ పాపాలు ఒప్పుకోవటం వాటిని విడిచిపెట్టడమే మారు మనసు పొందడం అంటే ఈ మారు మనసు నిజమైన పశ్చత్తాపానికి సూచన నిజమైన పశ్చాత్తాపం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అట అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే రక్షణ పొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ వ్యక్తి మారుమనసు పొందడం అంటే తన పాపాల గురించి నిజమైన పశ్చాత్తాపం పెదవుల నుంచి వచ్చేది కాదు హృదయంలో నుండి పెదవుల ద్వారా బయటికి వచ్చేటటువంటి మాట నిజమైన పశ్చాత్తాపం మారు మనసు కలుగు చేస్తుంది అది రక్షణార్థమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి తన పాపాలు ఏ రక్తంలో కడగబడినట్లు ఒప్పుకుని విడిచిపెడితే అతడు మారు మనసు పొందుతున్నాడు మారు మనసు పొందిన వ్యక్తి రక్షణ పొందుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని యొక్క వాక్యానికి విలువనిద్దాం వాక్యం సెలవిచ్చినట్లుగా చేయడానికి మనలను మనం సమర్పించుకుందాం కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు యేసు దేవుని కుమారుడని దేవుడు అని ఆయన రక్షకుడని విమోచకుడని ఆయన రక్తంలో పాపాలు పోతాయని ఆయన ద్వారానే పరలోకం అని నీవు నమ్మి ఆయన రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకున్నట్లు నీవు పాప పశ్చత్తాపం పొందినట్లయితే మారు మనసు పొందినట్లే పాపమును గురించి నువ్వు నిజమైన పశ్చత్తాపం పొందాలి అప్పుడు దేవుడు తన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు నిత్య జీవాన్ని నీకిస్తాడు ఒకటి మారు మనసు వారు రక్షణ పొందుతారు కాబట్టి జాగ్రత్తగా వినండి మనము రక్షించబడిన వారమై ఉండాలి అంటే మారు మనసు పొందడం తప్పనిసరి అనగా నీ పాపాలు ఏసై రక్తంలో కడగబడినట్లు ఒప్పుకొని తీరవలసిందే ఆయనను నమ్ముకుని ఒప్పుకుని తీరవలసిందే నా పాపములను కప్పుకొనక ఒప్పుకొందుననుకుంటుని అని దావీదు తన కీర్తనలో పలుకుతున్నాడు కప్పుకోకూడదు మనం ఒప్పుకోవాలి దాచుకోకూడదు దేవుని ఎదుట ఒప్పుకోవాలి అప్పుడు దేవుడు నిజమైన పశ్చాత్తాపం పొందిన వారికి మారు మనసు దయచేస్తూ మారు మనసు పొందిన వారే రక్షణ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది ఒకటి ఒకటి మారు మనసు పొందినవారు రక్షణ పొందుతారు రెండవది మార్క్సు వార్త పదహారో అధ్యాయము పదహారో వచనాన్ని చదువుకుందాం ఎవరు రక్షణ పొందుతారు అని అంటే నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వాక్యం సెలవిస్తుంది నమ్మి బాప్త్యస్వం పొందినవాడు నమ్ముట అనే దానిలో మారు మనసు మనకు కనబడుతుంది ఆయనను నిజంగా నమ్మడం అంటే దేవుని అందు విశ్వాసం ఉంచి పశ్చత్తాపడటం ఇప్పుడు నమ్మి బాప్త్యస్వం పొందినవాడు రక్షించబడును బాప్తీస్వం పొందుట కూడా రక్షణ పొందటానికి సూచనగా మనం ఇక్కడ చదువుతున్నాం ఇప్పుడు మనం మారుమనస్సు పొందాము పాప పశ్చాత్తాపమును గూర్చి దేవుని సన్నిధిలో తెలుసుకున్నాము మారుమనసు పొందాము ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను దేవుడుగా అంగీకరిస్తూ ఆయన రక్తంలో నా పాపాలు పోయాయి ఆయన ద్వారా నాకు పరలోకం వస్తుంది అనడానికి గురుతుగా ప్రభువుని నేను నమ్ముతున్నాను అనడానికి బహిరంగ సూచనగా బాప్తీస్వం పొందడం చాలా ముఖ్య అవసరం బాప్తీస్వం అనేది బహిరంగ సాక్ష్యం నీవు ప్రజల ఎదుట యేసును దేవుడుగా ఒప్పుకోనటానికి గురుతది దేవుడుగా అంగీకరించటానికి గురుతది ప్రజల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట దోతల ఎదుట నేను అతనిని గూర్చి ఒప్పుకుంటానని ప్రభువు చెప్పాడు ప్రజల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకోరో నా తండ్రి ఎదుట దోతల ఎదుట నేను అతనిని ఒప్పుకోనని చెప్పాడు దేవుడు కాబట్టి బహిరంగ సాక్ష్యం ఇస్తూ నీవు నమ్మి బాప్తీస్వం పొందటం రక్షణ పొందటానికి సూచనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి వాక్యాన్ని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు మారు మనసు పొంది నమ్మి బాప్తిస్వం పొందటం ద్వారా నీవు రక్షించబడిన వాడవై దేవుడిచ్చే నిత్య జీవానికి వారసుడవవుతావు వారసురాలు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది గమనించండి మూడవది రోమాపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయ్యే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము యేసు ప్రభు రక్తములో మన పాపాలు కడిగి వేసుకున్న తరువాత ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులమయ్యాము పాపము నుంచి విమోచించబడ్డం ద్వారా పరిశుద్ధత కలుగుతుంది ఈ పరిశుద్ధత దాని అంతం ఏమిటి అంటే నిత్య జీవము అని ఎవరైతే పాపమును మాని పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారి అంతము నిత్య జీవము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధతగా జీవించు వారి అంతము నిత్య జీవం వారు చివరిలో నిత్య జీవాన్ని అనుభవిస్తారు నిత్య జీవము పొందుతారు నిత్య జీవానికి వారసులవుతారు కాబట్టి ఇప్పుడు పాపమును ఒప్పుకుని మారు మనసు పొందాము అని తెలుసుకున్నాం కదా ఒప్పుకుని మరలా పాపం చేయటం ఒప్పుకుని మరలా పాపం చేయటం కాదు మనం ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి చెడుతనాన్ని కీడును మనం విడిచిపెట్టి ఇప్పుడు మంచిని పరిశుద్ధతను చేయాలి పరిశుద్ధత అంటే వేర్పాటు అని అర్థం ఈ లోకానుసారమైన జీవితానికి వేరుగా లోకాచారాలకు వేరుగా లోక మర్యాదకు వేరుగా వాక్యం ఏదైతే చేయమని చెబుతుందో ఆ జీవితాన్ని జీవించడమే పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కాబట్టి మనము పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయ్యే దాని ఫలము దాని అంతం నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము పాపాలు ఒప్పుకున్నాము ఇప్పుడు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి దేవుని అందు భయభక్తులతో బ్రతకాలి దేవుని సన్నిధికి వెళుతూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని వింటూ నేర్చుకుని దాని ప్రకారమే మనం జీవిస్తూ ఉంటే మనము ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులమవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము లోకాచారాలు జనముల ఆచారాలు వ్యర్థాచారాలు ఆచరించుకుంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవం పొందము ప్రియులరా మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధత కలిగి జీవిద్దాం పరిశుద్ధత దాని అంతము నిత్య జీవం దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడనయిన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అని పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన నిన్ను నన్ను పరిశుద్ధంగా మార్చేది ఎందుకు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయం రెండవ చిన్నంలో క్రీస్తు నందు పరిశుద్ధులుగా ఉండుటకు వారు అని విశ్వాసులను గూర్చే పౌలు చెబుతున్నాడు వాళ్ళు ఏసుక్రీస్తునందు పరిశుద్ధులై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు పరిశుద్ధులుగా ఉండకుండా పాపులుగా మారటానికి కాదు కాబట్టి జాగ్రత్తగా విందాం మనము ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి ఇంకా దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన ప్రవర్తనతో జీవించటానికి మనము సిద్ధపడదాం అప్పుడు దేవుడు మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు పరిశుద్ధత కలిగి మన ప్రవర్తనలో మన చూపులో మన తలంపులలో మన నడవడికలో పరిశుద్ధతను కలిగి జీవించాలి మనం ఎదుటివారి పట్ల పరిశుద్ధంగా ప్రవర్తించాలి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధంగా మనం ప్రవర్తించిన వారంగా రుజువుపరుచుకోవాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తావు కాబట్టి జాగ్రత్తగా విందాం దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తూ పరిశుద్ధంగా పరిశుద్ధ జీవితాన్ని నిరూపించుకుందాం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాం ఒకటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నిత్య జీవం పొందుతాము రెండు రక్షించబడుట ద్వారా నిత్య జీవాన్ని పొందుతాము మూడు పాపము నుంచి విమోచించబడి పరిశుద్ధంగా బ్రతుకుట ద్వారా నిత్య జీవాన్ని మనం అనుభవిస్తాము నాలుగవది యోహాను స్వార్త పదిహేడో అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము దేవుణ్ణి ప్రభువును ఎరుగుటయ్యే నిత్యజీవమని తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించాడు దేవుణ్ణి కుమారుణ్ణి మనము నమ్మాలి ఎరిగి ఉండాలి తెలుసుకోవాలి ఎరిగి ఉండుట ద్వారా నిత్యజీవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపం చేసిన మనిషి దేవుని ఎరిగి ఉండలేడు దేవునికి దూరస్తుడు దేవుని గురించి ఏమీ ఎరిగినవాడు కాడు ఇప్పుడు పాపంలో ఉన్న ఈ వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు ఆయన ఈ సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు అలాగే స్పెషల్ రెవల్యూషన్ ద్వారా కూడా ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా కూడా దేవుడు బయలుపరుచుకున్నాడు అది దేవుని వాక్యం ఈ సృష్టిని గమనించుట ద్వారా దేవుని నిత్యశక్తి దేవత్వము ఇవి బయలుపడుతున్నాయని రోమపత్రిక ఒకటో అధ్యాయంలో మనం చదువుతున్నాం ఈ సృష్టిని గమనించట ద్వారా సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది ఆయన నిత్యశక్తి దైవత్వము మనకు కనబడుతున్నాయి మనకు గోచరమవుతున్నాయి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదువుట ద్వారా వినుట ద్వారా నేర్చుకున్నట ద్వారా దేవుని గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోగలుగుతావు దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు వాక్య ప్రత్యక్షతలో కాబట్టి దేవుని గూర్చి నువ్వు ఎంత తెలుసుకుంటే అంతగా ఆయనను నమ్ముకుంటావు అంతగా నువ్వు దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని అనుభవిస్తావు కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవాలి ఈ గ్రంథం చదవటం ద్వారా మనం ప్రార్థన చేసుకునేట ద్వారా మనము దేవుని గూర్చి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎరిగి ఉండే అవకాశం ఉంటుంది మనము దేవుని ఎంతగా తెలుసుకుంటామో అంతగా నిత్య జీవాన్ని అనుభవించగలుగుతాం అంతగా నమ్ముతాం కాబట్టి ఎంతగా ఎరిగి ఉంటామో అంతగా నమ్ముతాం కాబట్టి ఆయన ద్వారా మనకు నిత్య జీవం లభిస్తుంది కాబట్టి నాలుగవ విషయం ఏమిటి అంటే మనము దేవుని గూర్చి ఎరిగి ఉండుట ద్వారా దేవుని కూర్చిన జ్ఞానం కలిగి ఉంటుట చేత నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము కాబట్టి ఈ గ్రంథాన్ని పరిశీలించి చదువుతూ ఎక్కువగా పట్టిస్తూ ఎక్కువగా పట్టిస్తూ దేవుని గూర్చి మనం ఎంతగా తెలుసుకుంటే అంతగా ఆయన మీద ఆధారపడతాం ఆయన నమ్ముకుంటాం గనుక నిత్య జీవాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి దేవుని ఎక్కువగా తెలుసుకోండి దేవుని గూర్చి ఆయన బయలుపరిచినంత మట్టుకు ఈ బైబిల్ గ్రంథంలో ఆయన గూర్చి మనకు అర్థమవుతుంది ఆయన గూర్చి పూర్తిగా తెలియాలి అంటే అది ఎవరికీ సాధ్యపడేది కాదు మనకు ఎంత అవసరమో ఎంతవరకు ఆయన ప్రత్యక్షత అవసరమో అంతవరకు ఆయన బయలుపరుచుకున్నాడు ఆ బయలుపాటులో ఆయన గూర్చి మనం తెలుసుకుందాం ఆయనను తెలుసుకున్నంత లోతుగా ఎక్కువగా నమ్ముకుందాం అప్పుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము కాబట్టి నిత్య జీవానికి వారసులం అవుతామని మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుంటున్నాం మనము దేవుని తెలుసుకున్నట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుట ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం ఎప్పటికీ నాలుగు విషయాలు చదువుకున్నాం ఏసుక్రీస్తునందు ఉంచుట ద్వారా రక్షణ పొందుట ద్వారా పాపము నుంచి విమోచించబడి పరిశుద్ధంగా బ్రతుకుట ద్వారా దేవుని కూర్చిన జ్ఞానం కలిగి ఉంటుట ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అని ఐదవదిగా గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి ప్రతివాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అనుంది ఇక్కడ ఆత్మ చేత విత్తువాడు నిత్య జీవమను పంట కోస్తాడు అని శరీరము నుండి శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మోసపోకుడి దేవుడు విక్రంపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని మనుషుడు చేసే ప్రవర్తనను బట్టి ప్రతిఫలం అనుభవిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ శరీరేచను బట్టి శరీరాన్ని బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోస్తాడు నాశనం అనే పంట కోస్తాడు క్షేమం అంటే నాశనం నాశనం అనే పంట వస్తాడు అంటే శరీరేచ్చలను బట్టి ప్రవర్తించువాడు శరీరాశలను బట్టి ప్రవర్తించువాడు నాశనం అనే పంట కోస్తాడు కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును ఆత్మ అనేది క్యాపిటల్ లెటర్స్తో ఇక్కడ తెలుగు బైబిల్లో ఉంది అనగా పరిశుద్ధాత్మను గూర్చి పరిశుద్ధాత్మను బట్టి ఎవరైతే విత్తుతారో పరిశుద్ధాత్మ ద్వారా అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడతాడు పరిశుద్ధాత్ముడు వారిని నడుపుతూ ఉంటాడు ఇప్పుడు ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో ఆత్మ ఆధ్వర్యంలో జీవిస్తారో ఆత్మ నడిపించిన ప్రకారం నడుపుతారో శరీరేచ్ఛలను బట్టి శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ కాదు పరిశుద్ధాత్మ దేవుడు శరీరాశలను చంపి శరీరేచ్ఛలను చంపి ఆత్మను బట్టి నిన్ను నడుపుతున్నప్పుడు నువ్వు గనక అలా ప్రవర్తిస్తుంటే ఆత్మను బట్టి విత్తినట్టే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలి పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో ఆయన అధీనములో ఆయన స్వాధీనములో మనం జీవించాలి ఆయన ఎలా ప్రేరేపిస్తే అలా మాట్లాడాలి ఎలా ప్రేరేపిస్తే అలా బ్రతకాలి ఎలా ప్రేరేపిస్తే అలా నడుచుకోవాలి అప్పుడు శరీరేచ్ఛలు ఈ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆత్మ ద్వారా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆత్మ ద్వారా ఎవరైతే నడుచుకుంటారో ఆత్మదేవుడు ఎప్పుడు వాక్యానుసారంగా నిన్ను నడవమని ప్రేరేపిస్తాడు ఈ వాక్యానుసారమైన ప్రవర్తనే ఆత్మను బట్టి విత్తడం అంటే కాబట్టి మనము ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ నడుస్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు నిత్య జీవాన్ని నీకు ఇస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం మనము ఆత్మను బట్టి ప్రేరేపించబడుతూ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడవాలి దేవుడు ఈ వాక్యాన్ని మన చేతికిచ్చి దీనిని చదివి దీని ప్రకారం నడవమని ఆయన తన ఆత్మ ప్రేరణ మనకు కలుగజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దీనిని చదువుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే దీని ప్రకారం జీవిస్తూ మనము ఆత్మను బట్టి విత్తాలి అప్పుడు నిత్య అనే పంట కోస్తాం దాని పంట నిత్య జీవం అంటే మనము పరలోకం వెళతాం పరలోకములో నిరంతరము జీవిస్తాం దేవుడు ఎంతకాలముంటే అంతకాలము నిత్య జీవాన్ని అనుభవిస్తూ దేవుని నామాన్ని మనం గణపరచగలము కాబట్టి ప్రియులారా ఇప్పటికీ ఐదు విషయాలు నేర్చుకున్నాం ఒకటి యేసు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా మనము నిత్య జీవం పొందుతాం రెండవది రక్షణ పొందుట ద్వారా నిత్య జీవాన్ని పొందుతాం మూడు పాపము నుండి విమోచించబడి పరిశుద్ధంగా బ్రతుకుట ద్వారా నిత్య జీవాన్ని పొందుతాం నాలుగవది దేవుని జ్ఞానం కలిగి ఉండుట చేత నిత్య జీవాన్ని పొందుకుంటాం ఐదవది ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు ఆత్మ ప్రకారం జీవించువారు ఆత్మ నడిపింపుకు లోబడి జీవించువారు నిత్య జీవాన్ని అనుభవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలా చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం దేవాది దేవుడు ఈ మాటలు మన ఇనికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుమైన దేవ నిత్య జీవమునకు మేము వారసులం అవ్వాలి అంటే నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసుకున్న తెలుసుకున్నవి వింటున్న ప్రతివారు వాటి ప్రకారం జీవించి నిత్య జీవానికి వారసులయ్యేలా తమను తాము సిద్ధపరచుకునే కృపను మీరు దయచేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్